हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल टिकटॉक विद तरणी। एला उन्नारंडंदरू बागुन्नारा? नेनैते चाला चाला बागुन्नानंडि। अंड ई रोज़ वीडियोलो मन टापिक एंटि अंटे फ्रूट्स कोसम अयिते मात्लाडुकुंदामंडि। अंड फ्रूट्स कोसम एंदुकु वच्चानंटे చాలా మంది ఫ్రూట్స్ ని చాలా తక్కువ వేలో అయితే తింటున్నారు అన్నమాట। దాని వల్ల మనకు వచ్చే సమస్యలు అంత ఎంత కాదండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట। అండ్ ఈ రీసెంట్ వేస్ లో అయితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి। అండ్ దాంట్లో మనం వచ్చేసి చిన్న తప్పు చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసే తప్పు చాలా పెద్దది అవుతుంది అన్నమాట। అది సో నేను ఈ వీడియోలో ఏంటి అంటే ఫ్రూట్స్ ని ఎలా తినాలి అండ్ ఎప్పుడు తినాలి అండ్ ఏ టైం లో తినాలి అండ్ ఎలా తినకూడదు, ఏ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి అండ్ ఏ ఫ్రూట్స్ అయితే తీసుకోకూడదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో లాస్ట్ వరకు అయితే నా వీడియోని చూడండి। అంతకు ముందు నా ఛానల్ ని గాని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సో మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదామండి। మనము డైలీగా ఫ్రూట్స్ అనేది 1 or 2 అయితే తీసుకోవాలండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి నేచర్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అన్నమాట ఫ్రూట్స్ వచ్చేసి। అండ్ డైలీ 1 or 2 తీసుకోవాలి। అండ్ పక్కా మనకి సీజనల్ ఫ్రూట్స్ అయితే చక్కగా అవైలబిలిటీగా ఉంటాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట। అండ్ దీనికి ఏ ఫ్రూట్స్ అయితే తీసుకోకూడదు అండ్ ఏ టైంలో తినకూడదు అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్। సో దానికి వెళ్ళిపోదామన్నమాట। అండ్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనం ఎవరైతే డైట్ ప్లాన్ చేస్తారో వాళ్ళైతే ఎక్కువ తీసుకోవడం చాలా అవసరం। అండ్ ఈ సమ్మర్లో చాలా ఫ్రూట్స్ తీసుకోవడం, ఎందుకంటే ఫ్రూట్స్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ న్యూట్రియంట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఈ సమ్మర్లో పక్కాగా అయితే తీసుకోండి। అండ్ ఈ సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ వాటర్ మిలన్ కానీ పపాయా కానీ మ్యాంగో కానీ ఇవి ఏవైనా తీసుకోండి, వాటర్ మిలన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి। ఫ్రూట్స్ని ఎలా తీసుకోకూడదో ఇప్పుడు చూద్దామన్నమాట। ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రూట్స్ని అయితే కట్ చేసి స్టోర్ చేసుకొని తీసుకోకూడదండి। ఇప్పుడు మనము ఈ బిజీ డేస్లో ఏం చేస్తున్నామంటే ఎక్కడికైనా వర్కింగ్తో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రూట్స్ని కట్ చేసి స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో ఉంచుకొని అయితే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో అరు మన హబ్బీస్ కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం కట్ చేసేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట। ఎందుకంటే ఫ్రూట్ తీసుకోవాలి అంటున్నాను కానీ మనము హోల్ ఫ్రూట్ని ఒకే టైంలో తీసుకోవాలండి। 50 మినిట్స్ లోపు ఆ ఫ్రూట్ని కట్ చేసిన ఫ్రూట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది। అలా అని మనం అది స్టోర్ చేసుకొని తీసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయన్నమాట, ఓకేనా? సో మీరు స్టోర్ చేసుకొని తీసుకోకండి అండ్ హోల్ ఫ్రూట్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి। అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనము సలాడ్స్ అయితే తీసుకోవడం కామన్ అయిపోయిందండి, ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ కలిపి సలాడ్గా చేసుకొని తీసుకుంటామన్నమాట। అయితే అది స్నాక్స్ కానీ మార్నింగ్ టైంలో కానీ తీసుకుంటామన్నమాట। సో అలా సలాడ్స్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని అయితే తీసుకుంటాం। సో సాల్ట్ వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి చచ్చిపోతాయి అన్నమాట। అండ్ వేరేస్ దాంట్లో సాల్ట్ వచ్చేసి సోడియం కాబట్టి మన బాడీలోకి సోడియం అనేది ఎక్కువగా వెళ్తుంది। సో సాల్ట్ని అవాయిడ్ చేసి ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట। సో థర్డ్ పాయింట్ వచ్చేసి లోకల్ ఫ్రూట్స్ అయితే తీసుకోవడం అలవాటు చేసుకోండి। ఎందుకు అని అంటున్నానంటే మనకి లోకల్గా మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్న జామకాయలు కానీ యాపిల్స్ కానీ ఇలాంటివి తీసుకోండి। మనము స్టోరేజ్ ఫ్రూట్స్లో ఇప్పుడు దొరికేస్తాయి కదండి, బిగ్ బజార్లో కానీ మోర్స్లో ఇప్పుడు మనకి స్టోరేజ్ ఫ్రూట్స్ అనేవి కివీ ఫ్రూట్స్ కానీ అవకాడో ఫ్రూట్ కానీ ఏమైనా దొరుకుతాయి। అఫ్ కోర్స్ అవి చాలా బెస్ట్ అన్నమాట, న్యూట్రియంట్స్లో చాలా హైలో ఉంటాయి ఆ ఫ్రూట్స్, కానీ అవి చాలా రేర్గా తీసుకొని లోకల్ ఫ్రూట్స్ని తీసుకోవడం మాత్రం మర్చిపోకండి। మీ లోకల్ ఫ్రూట్స్ చాలా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట, అవి న్యూట్రియంట్స్లో బెస్ట్ అయినా అవి స్టోర్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి అవి ఎక్కడి నుంచో మనకి అదర్ కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి చాలా స్టోరేజ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట। సో అవిని అవాయిడ్ చేసుకొని మనకి లోకల్గా దొరికే మనము పండించుకునే మనకి ఇక్కడెక్కడ దొరికే అవైలబిలిటీగా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోండి। ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనము ఫ్రూట్స్ ఏ టైంలో తీసుకోవచ్చు అంటే కాఫీ తాగేటప్పుడు కానీ పాలు టీ తాగేటప్పుడు కానీ మనము ఫ్రూట్స్ని అయితే తీసుకోకూడదండి। అండ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ టైంలో తీసుకున్న పుల్ల ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎసిడిటీ కానీ బ్లోటింగ్ సెన్సేషన్ కానీ మనకైతే ఇస్తాయన్నమాట। సో ఈ ఫ్రూట్స్ మనకి మరి ఇంకా బ్యాడ్గా చేస్తాయి, వేరే ఆ టైంలో మనము కాఫీ టీ తాగుతున్నప్పుడు ఈ ఫ్రూట్స్ని కూడా తీసుకుంటే చాలా బ్యాడ్గా చేస్తాయి, మన హెల్త్కి చాలా అప్సెట్ అవుతుందన్నమాట। అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనం ఏ టైంలో తీసుకోవాలి అని చెప్తున్నాను, ఏ టైంలో తీసుకోవాలి అని అంటే బిఫోర్ ఫుడ్, ఐ మీన్ బిఫోర్ మీల్కి 1 అవర్ బిఫోర్ అయినా తీసుకోవాలి।
బిఫోర్ అండ్ ఆఫ్టర్ మిల్క్ 1 అవర్ తర్వాత అని తీసుకోవాలి. మనకు చాలా మనకు ఉన్న అలవాటు ఏంటి అంటే మనం మీల్ తినగానే వెంటనే అరటిపండ్లు అయితే ఎక్కువ తింటామండి, మనకున్న హ్యాబిట్ అనమాట అది. సో అది అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అరటిపండు వేగంగా డైజెస్ట్ అయిపోతుంది, ఏ పళ్ళైనా డైజెషన్ వేగంగా అయిపోతుంది, ఫుడ్ వచ్చేసి టైం చాలా టైం తీసుకుంటుంది డైజెషన్ అవ్వడానికి. సో మనము డైజెషన్ అయ్యింది డైజెషన్ అవ్వండి రెండు మిక్స్ చేసేసినాం కాబట్టి టోటల్ ఫుడ్ వచ్చేసి స్పాయిల్ అయిపోతుందండి. సో మనకి చాలా టైం టేకన్ అయిపోతుంది, మీరు ఫుడ్ వచ్చేసి స్పాయిల్ అయిపోతుంది. సో మీకు మళ్ళీ స్టమక్ వచ్చేసి అప్సెట్ అవుతుంది అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తే అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవ్రీథింగ్ వస్తుంది అనమాట. సో ఇదంతా అవసరం లేదు కదా మనకి. సో బిఫోర్ మీల్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఎప్పుడు తీసుకోవాలి తెలుసా, మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఐ మీన్ ఏమి తినకుండా ముందు అయితే ఫ్రూట్స్ తీసుకోవడం ఇంకా చాలా మంచిది. అండ్ సెకండ్ పాయింట్ ఏ టైంలో తీసుకోకూడదు అనేది మీకు చెప్పేశాను అనమాట. ఆఫ్టర్ మీల్ వెంటనే తీసుకోకూడదు అండ్ బిఫోర్ మీల్ అయితే వెంటనే తీసుకోకూడదు. అండ్ ఏ టైంలో తీసుకోకూడదు కూడా నైట్ టైం ఆఫ్టర్ 6 తర్వాత అయితే ఫ్రూట్స్ని అవాయిడ్ చేయండి. మనకి నైట్ కూడా చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే ఫ్రూట్ తిన్నాకే పడుకుంటారనమాట. సో ఫ్రూట్ పాలు ఒక బనానా అండ్ మిల్క్ అయితే కలపచ్చు, కానీ ఇంకా ఫ్రూట్ ఏ అదర్ ఫ్రూట్తో మిక్స్ చేయకూడదు. ఇంకా పుల్లడ్ ఫ్రూట్స్ మిల్క్తో అయితే అస్సలు మిక్స్ చేయకూడదు, ఎందుకంటే తిరిగి మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అవి కూడా అవాయిడ్ చేయండి. నైట్ 6 తర్వాత ఫ్రూట్స్ని అవాయిడ్ చేయండి అండ్ మిల్క్తో అయితే ఫ్రూట్ని తీసుకోకూడదు, ఓకేనా. సో ఈ ఫ్రూట్స్ మనము తీసుకోవడం వల్ల ఏంటి అంటే లాభాలు మనకి ఇంత కాదండి. అండ్ కడుపు సమస్యలు అయితే తగ్గిపోతుంటాయి అండ్ జీర్ణశక్తి సమస్యలు తగ్గిపోతాయి అండ్ చర్మ వ్యాధులు కానీ చిత్తు రాలడం కానీ చాలా వరకు అయితే మేలు చేస్తాయి అన్నమాట. సో మనము డైలీ బేసిస్లో ఫ్రూట్ని అయితే యాడ్ చేసుకోవాలి, పక్కా యాడ్ చేసుకోవాలి. అండ్ సీజనల్ ఫ్రూట్ అయితే చాలా మంచిది అండ్ లోకల్ ఫ్రూట్స్ని అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఈ వీడియో కానీ మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే నాకు ఒక లైక్ బటన్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.